ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో నా కరగిపోయే, ఇచ్చోటనే ఇచ్చోటనే భూమిలేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలసిపోయే, ఇచ్చోటనే ఇచ్చోటనే ఎట్టి పేరిన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే, ఇది పిచాసులతో ఇది పిచాసులతో నిటాళేక్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది పిచాసులతో నిటాళేక్షనుండు గజ్జె కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులలయన్ అవని పాలించు భస్మసింహాసనంబు, అవని పాలించు భస్మసింహాసనంబు. మహాకవి గుర్రం జాషువా రచించిన శ్మశానవాటిక కావ్యఖండికలోనిది ఈ పద్యం. ఈ శ్మశానవాటికలోనే ఎన్నో కావ్యాలు రచించిన సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పుల్లో కరిగిపోయింది. ఇక్కడే భూములను పాలించిన రాజుల అధికార ముద్రికలు అంతరించిపోయాయి. ఈ శ్మశానవాటికలోనే లేత ఇల్లాలి నల్లపూసల అందము గంగలో కలిసిపోయింది. ఎన్నో చిత్రాలు గీసి ఎంతో పేరు పొందిన చిత్రలేఖకుని కుంచె ఈ శ్మశానవాటికలోనే నశించిపోయింది. ఈ శ్మశానము పరమేశ్వరుడు పిశాచులతో కలిసి గజ్జెలు కట్టుకుని నాట్యము చేసే రంగస్థలంబు. ఈ శ్మశానము మరణదూత అయిన యమునకు తన తీక్షణమైన చూపులతో ప్రపంచాన్ని పాలించే భస్మసింహాసనము.